హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను ఈరోజు రెగ్యులర్గా రొటీన్గా మేకప్ ఎలా చేసుకుంటానో మీ అందరికీ చూపిస్తాను. యాజ్ ఎ ప్రైమర్గా నేను అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను, పతంజలి అలోవెరా జెల్ అండి. ఇది స్లైట్గా తీసుకొని మొత్తం నా ఫేస్కి అప్లై చేసుకుంటాను. సో దట్ ఏమవుతుంది అంటే, ఇది ఈవినింగ్ వరకు, నేను ఆఫీస్లో ఈవినింగ్ వరకు ఉంటాను, ఈవినింగ్ వరకు కూడా నా మేకప్ అట్లాగే ఉండేలాగా ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో కంపల్సరీ ఒక ప్రైమర్ అనేది మనం యూజ్ చేసుకోవాలి, బేసిక్ రేంజ్లో అలోవెరా జెల్. ఒక మాయిశ్చరైజర్ మనం నేను వాడుతున్నా తీసుకున్నానండి. మాయిశ్చరైజర్ వచ్చేసరికి సిటఫిల్ మాయిశ్చరైజరు. స్లైడ్గా కొంచెం తీసుకొని ఇది కూడా సేమ్ యాజ్ అన్ అలోవెరా జెల్ అప్లై చేసినట్టే చేశాను. మాయిశ్చరైజర్ ఎందుకంటే నా స్కిన్ బాగా డ్రైగా ఉంటుంది, సో మాయిశ్చరైజర్ ఏంటంటే మంచి స్మూత్నెస్ ఇస్తుంది. నెక్స్ట్ యాజ్ అ ఫౌండేషన్ నేను రెగ్యులర్గా యూస్ చేసేది లోరియల్ ట్రూ మ్యాచ్ ఫౌండేషన్ ఇన్ ద షేడ్ బేజ్ అండి. ఇది నేను జస్ట్ ఒక 2 pumps తీసుకున్నాను. ఇది నేను మొత్తం మొహం మీద డాట్స్ అప్లై చేసుకుంటాను. క్రీమ్ మనం ఏ ఫౌండేషన్ అయినా, ఏ క్రీమ్ అయినా, బేబీ క్రీమ్ అయినా ఇట్లాగా డాట్స్ లాగానే మనం అప్లై చేసుకోవాలి. ఓకే, ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం అయితే మనం విత్ హ్యాండ్స్ చేసుకోవచ్చు, విత్ బ్రష్ చేసుకోవచ్చు, బట్ నేను పర్సనల్గా చేసేది అయితే ఇది వెగా స్పంజ్ అండి, మేకప్ స్పంజ్ అనమాట. ఇది స్పంజ్తో మనం లైట్గా కిందకి డ్రాగ్ చేసుకోవచ్చు క్రీమ్ని, లేదంటే మనం అక్కడే దాన్ని ఏమంటారు డ్యాప్ చేసుకుంటాం అనమాట. అలా డ్యాప్ చేసుకుంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి కంప్లీట్గా ఒక ఫ్లాలెస్ లుక్ అనేది ఇస్తుందన్నమాట. చాలా న్యాచురల్ ఫినిష్ ఉంటుంది. ఓకే, యాజ్ ఏ కాజల్ నేను మేబిలిన్ కొలోసల్ కాజల్ తీసుకున్నానండి. ఇదైతే అసలు ఎక్సలెంట్ అండి. మార్నింగ్ 9 o'clockకి నేను అప్లై చేసుకుంటే ఈవినింగ్ 5-6 వరకు ఈజీగా ఉంటుంది. ఇది స్మడ్జ్ ప్రూఫ్ అనమాట. సో ఇది నేను వాటర్ లైన్కి అప్లై చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఇదే నేను విడిగా ఐలైనర్ అలా కాకుండా ఇదే కాజల్ని నేను యాజ్ ఏ ఐలైనర్గా కూడా అప్లై చేసుకున్నాను. మనం కావాలంటే ఐలైనర్ విడిగా కొనుక్కోవచ్చు, బట్ నేను ఏంటంటే ఇదే కాజల్ని ఐలైనర్గా అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి లిప్స్టిక్ అండి. ఇది వచ్చేసరికి మేబిలిన్ కలర్ షో బ్రాండ్లో ఫాల్ ఇన్ మావ్ షేడ్ నెంబర్ 402 అండి. చాలా ప్రిటీ న్యూడ్ షేడ్ అనమాట. ఇది అసలు వేసుకున్నట్టే అనిపించదు, మరీ హెవీగా లిప్స్టిక్స్ ఉంటే బాగోదు అని చెప్పి. సో ఫైనల్గా నా లుక్ అండి, మీ అందరికీ